రాష్ట్రమంతట కూడా భారీ వర్షాల కారణంగా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో కూడా అనేక కాలనీలు వర్షానికి అతలాకుతలం అవుతున్నాయి। ప్రధానంగా సుమ కాలనీలో వాటర్ రావడానికి సిపిఆర్ఐ పక్కనే ఉన్న సిపిఆర్ఐ కూడా ఒకేసారి కూలడం వల్ల ఎక్కువ ప్రెజర్ ఒకేసారి రావడం దాని వల్ల కాలనీ మొత్తం మునిగిపోయింది। మిగతాయి కూడా చెర్లు గండిపడే పరిస్థితి ఉంది కాబట్టి చిన్న చిన్నగా గండ్లు దెబ్బడ వల్ల కూడా వాటర్ ఎక్కువైంది। నిన్నటి నుంచి సహాయక చర్యలు చేస్తా ఉన్నాం గానీ ఇంకా కావాల్సినంత వాటర్ ఫ్లో పోకపోవడం వల్ల ఇంకా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు। రెండు మూడు రోజులల్లో బెటర్ వాతావరణం వస్తది అని ఆశిస్తున్నాను। అంటే ఇప్పటివరకు ఇక్కడ సుమా కాలనీ ఎంత మంది ఉంటారు ఏంది? ఒక సుమా కాలనీలోనే దాదాపు 70 ఫ్యామిలీలు ఉంటాయి। రాత్రి బోటు ద్వారా తెప్పల ద్వారా అందర్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది। సురక్షితంగా బయటికైతే అందరూ రాగలిగారు, ఎలాంటి నష్టం లేకుండా। ఆస్తి నష్టం జరిగింది, బాగా ఆస్తి నష్టం జరిగింది, ఇంకా దాన్ని పూడ్చడం ఎవరి తరం కాదు ఈ వాతావరణ ప్రభావం వల్ల। అంటే ప్రభుత్వాల తరపు నుంచి ఆస్తి నష్టం జరిగింది కాబట్టి మీరు ఎట్లాంటి కోరుకుంటున్నారు ప్రభుత్వం? ప్రభుత్వం పాపం బాధితులు కాబట్టి బాధితులకు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినంత సహాయం అందియాలి। వాళ్ళకు ఆస్తి నష్టం అంటే రేపు వస్తే ఇంటికి వస్తే వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది। ఓకే మేడం, ప్రధానంగా ఈ వాటర్ చెంగిచెర్ల గండి కొట్టడం వల్ల ఇట్లా వస్తుందని ఇక్కడికి వచ్చిందని అంటున్నారు, అసలు ఈ వాటర్ ఇటు నుంచి డైవర్ట్ చేయడానికి ఎట్లాంటి సార్? చెరువులోంచి ఒక కల్వర్టు కడుతున్నారు, అయితే ఒక ఒక పార్శ్వం మాత్రమే కల్వర్టు పెద్దగా కట్టారు, అవతల పార్శ్వం కూడా ఉంది కానీ దీనికి సరిపోయినంత లేదు। పాత పైప్ లైన్ ఉంది, దాని గుండా నిండా వెళ్తున్నాయి। పైనుంచి సిపిఆర్ఐ గోడ తెగకుండా ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు। ఆ గోడ ఒకేసారి పెద్ద గోడ తెగడం వల్ల ఒకేసారి సిపిఆర్ఐలో ఉన్నది వాటర్ అంతా ఇళ్ళకి రావడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది మాకు। ఇక్కడ అక్రమ నిర్మాణాలను కట్టడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందని ప్రభుత్వాలు కూడా అంటున్నాయి, ఇది ఎంతవరకు? 20-30 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చారు, ఇండ్లు కట్టుకున్నారు। ఇప్పుడు దాన్ని మనము అక్రమ నిర్మాణాలను అలానే వెంచరే, కాకపోతే పైనుంచి కిందికి డౌన్ ఉంది కాబట్టి అది వచ్చి ఇబ్బంది పడుతుంది అనేది ఆలోచించాలి। అంటే ఇప్పుడు చెరువులు కబ్జాలు కావడం వల్ల హైదరాబాద్లో ప్రధానంగా నైజాం పరిపాలన చూస్తే ఇట్లాంటి ఎప్పుడు జరగలేదు కూడా। హుస్సేన్ సాగర్ మూసీనది నుంచి నీరు ఎంత నీరు వచ్చినా మూసీనది నుంచి ప్రవహించేది, కానీ ఒకే ఒక రెండు రోజులు వర్షం పడితే ఇంత నీ మునిగిపోయే ప్రమాదం ఏర్పడిచ్చింది। అంటే మీరు ఒక గవర్నమెంట్ తరఫున కానీ మీరు ఇక్కడ మున్సిపాలిటీ తరఫున కానీ చూస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఇట్లాంటి కబ్జాలు జరగడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారా లేదా? అంటే జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతున్నాయి, అవసరాలు పెరిగినప్పుడు చెరువు శిఖాల కింద కూడా పట్టా భూములని వెంచర్లు చేసే ఆనవాయితీ చాలా సంవత్సరాల నుంచి మొదలైంది, అది ఈ రోజుకి ఈ రోజు కాదు, ఇది దాదాపు 25-30 సంవత్సరాల కింద ఇది ఏర్పడ్డది। అప్పుడు ఈ పరిస్థితి లేకుండే జనాభా పెరుగుతుంటే మనకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి వెంచర్లు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి। నేను అదే అందుకే అడిగాను, నైజాం పీరియడ్లో ఇట్లా జరగలేదు, నైజాం ఒక దూరదృష్టి 100 సంవత్సరాల దృష్టిని ముందు పెట్టుకొని కట్టాడు, మరి ఇప్పుడున్న పాలకులు కానీ ఇప్పుడున్న మీ ప్రజలు కానీ అట్లాంటి దృష్టిని ఎందుకు పెట్టుకోలేదు అంటారు? నైజాం పరిపాలనలో జనాభా తక్కువ, అవసరాలు తక్కువ, నైజాం నుంచి ఇప్పటివరకు 100 సంవత్సరాలు ఎబో అయింది కాబట్టి అవసరాలు పెరిగినాయి, అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి ఇక్కడ జీవనోపాధి కోసం బతుకుతున్నారు కాబట్టి అవసరాలకు తగ్గట్టు గృహ నిర్మాణం జరగాలి। అవి ఇచ్చేటప్పుడు ఎప్పుడో అంటే 20-30 సంవత్సరాల క్రితము అంటే ఈ పాలకులు లేరు కదా, ఏ పాలకుల నుంచి అవసరాల కొద్దీ ఇస్తున్నారు కాబట్టి పరిణామాలు కూడా దాన్ని బేజ్ చేసుకొని భరించాల్సిన అవసరం వస్తుంది। నేను ఈ పాలకులు అంటలేము, గత పాలకులు చేసిన పాపమే ఇప్పుడు జరిగింది అన్నది అంటే అవసరాలు గత పాలకుల అనుమతులు రెండూను ఇప్పుడు మున్సిపల్ అయింది, గతంలో పంచాయతీ ఉండింది, పంచాయతీలో పర్మిషన్లు తీసుకునే కట్టుకున్నారు వాళ్ళు, అప్పుడు వాళ్ళే ఇచ్చారు। అదే మనకు అవసరం పెరుగుతుంది, అట్లాగే ఇంతకుముందు ఉన్న గ్రామీణ గ్రామ పంచాయతీ వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా జరిగినాయి కాదనను, ఆ పంచాయతీ వ్యవస్థ లోపాల వల్ల కూడా సఫర్ అవుతున్నది అనేది వాస్తవం। ప్రభుత్వాల వైఫల్యమే ప్రజల ప్రాణాలకు చుట్టుకుంది అనుకోవచ్చా? అంటే ప్రభుత్వాలు చేయాల్సినంత చేస్తున్నాయి కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అనేది వాస్తవ పరిస్థితి। ఒక గ్రామ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ గ్రామం ఒక 100 సంవత్సరాల వరకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు ఎవరైనా కానీ? అంటే గత పాలకులు అట్లాంటి ప్రణాళిక లేకుండానే ఈ నిర్మాణాలు జరిగినాయి అనుకోవచ్చా? అంటే గత పాలకులు పరిమితులు అంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు నిజంగానే అట్లాంటి ప్రమాణాలు పాటించి ఉంటే కొంత నష్టం జరగకుండా ఉండేది, అప్పుడు ఇచ్చిన వ్యవస్థలో అది కరెక్ట్ అనుకున్నారు వాళ్ళు। ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడు ప్రజల అవసరార్థం పైన
ఇప్పుడు ఈ నీళ్లు రావడానికి పైన కూడా పొలాలు ఉండింది ఆ పొలాలు కాలనీలైనే ఆ కాలనీలు రోడ్లు అన్ని డ్రైనేజ్ వ్యవస్థ వచ్చేసరికి కిందకి డైవర్ట్ కావాల్సి వస్తుంది అందువల్ల అవసరాల మేరకి చేస్తున్న తప్పులు కూడా చేస్తున్నారు అప్పుడు పాలకులు గ్రామ పంచాయతీ వ్యవస్థలో కొంత తప్పు జరిగింది కాబట్టి నిర్మల అడ్డగోలుకి ఇచ్చారు దాని పరిణామం ఈ రోజు అందరం అనుభవిస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు ప్రధానంగా కబ్జా భూములపైనే పర్మిషన్లు ఇవ్వడం అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఇట్లాంటి జరిగినాయని ప్రజలు అంటున్నారు మున్సిపల్ వ్యవస్థ వచ్చినాక జరిగింది కాదు ఇది మున్సిపల్ వ్యవస్థ రాకముందే 20 సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది కాబట్టి ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా మున్సిపల్ అయింది ఇప్పుడు వచ్చిన తర్వాత అనుమతులు ఏమీ ఇచ్చినే కావు పాత పర్మిషన్ల తోటి కట్టిన ఇండ్లు ఇవి కాబట్టి అప్పటి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కానీ మున్సిపల్ వచ్చినాక కొత్త పర్మిషన్లు అయితే ఏమీ ఇయ్యలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో టిడిపి గాని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పాపాలన్నిటిని అక్రమ నిర్మాణాలన్నీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు తొలగించలేకపోతుంది అంటే చట్టంలో కూడా ఉంది ఒకసారి కట్టుకొని నివాసంలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిమితులలో చేయగలుగుతున్నాం ఇప్పుడు కొత్త వాటిని మాత్రం అరికట్టే ప్రయత్నం మాత్రం సీరియస్గా చేస్తున్నాం కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళు కొని కట్టుకొని పంచాయతీ అనుమతులు తీసుకొని ఇళ్ల నిర్మాణాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కూల్చడం అనేది కొంచెం చట్టం కూడా వెసులుబాటు ఇచ్చింది కాబట్టి దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోతున్నాం కానీ ఇప్పుడు కొత్త చట్టంలో మున్సిపల్ చట్టంలో ఉన్న పరిస్థితుల మేరకి చాలా కట్టడి చేసే ప్రయత్నాలు అయితే సీరియస్గా చేస్తున్నాం అట్లా నిర్మాణాలు అనుమతులు లేకుండా ఉంటే కూల్చడం కూడా జరుగుతుంది టీం వేసుకున్నాం ప్రతి మున్సిపాలిటీకి టీములు ఉన్నాయి ఫిర్జాద్ కూడా మున్సిపల్లో టీము బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎక్కడ కూడా అట్లాంటి నిర్మాణాలు జరగకుండా మాత్రం అరికట్టే ప్రయత్నం సీరియస్గా చేస్తుంది ఏది ఏమైనప్పటికీ ప్రగతి నగర్ ప్రజలకు సంబంధించిన సమస్యలన్నింటిని ప్రభుత్వం తరఫున పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామంటున్నారు అట్లాగే ప్రజలకు నష్టం జరిగిన ఆర్థిక నష్టం జరిగింది ఆర్థిక నష్టాన్ని కూడా ప్రభుత్వం కొంతమేరకు పరిశీలి న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇట్లాంటి సంఘటన జరగడానికి గత ప్రభుత్వాలు చేసిన పాపమే ఈరోజు ప్రజలకు ఉరితాడుగా మిగిలిందని ప్రజలు అంటున్నారు.